తూర్పుగోదావరి జిల్లాలో బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోతుంది. ధవళేశ్వరం కాటన్పేటలో నిర్మానుష్య ప్రాంతంలో బ్లేడ్ బ్యాచ్ యువకులు హల్చల్ చేస్తున్నారు. నిర్మానుష్య ప్రదేశాలను అడ్డాగా చేసుకుని గంజాయి మద్యం సేవిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గంజాయి మద్యం మత్తులో రోడ్డుపై వెళ్లే ద్విచక్ర వాహనదారులను ఆపి రౌడీజం చేస్తున్నారు. సమీప ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు బ్యాచ్గా ఏర్పడి దారిని పోయేవాళ్లని ఇబ్బంది పెడుతున్న సంఘటనలు ఈ ప్రాంతంలో నిత్య కృత్యంగా మారాయని స్థానికులు చెబుతున్నారు. తాజాగా ఇద్దరు వ్యక్తులు బైక్పై వెళుతుండగా వారిని బెదిరిస్తూ భయాందోళనకు గురి చేసింది ఈ బ్లేడ్ బ్యాచ్. ఇదే రూట్లో ఒంటరిగా మహిళలు దంపతులు వెళితే ఏంటి పరిస్థితి అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడలో ఇటీవల జరిగిన రేప్ ఘటనను గుర్తు చేసుకుంటూ భయాందోళన చెందుతున్నారు. మద్యం మత్తులో దౌర్జన్యానికి పాల్పడుతున్న బ్లేడ్ బ్యాచ్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఏదైనా సంఘటన జరగగానే హడావిడి చేసే పోలీసులు ముందస్తుగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వార్తల వెనక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.